గౌడ కులాన్ని బీసీ చేతి వృత్తుల వారి 100,000 రూపాయల పథకంలో చేర్చాలని గౌడ సంఘం నాయకులు ఏగులపు సదయగౌడ్ డిమాండ్ చేశారు. ప్రమాదకరమైన కళ్ళు గీత వృత్తిని నిర్వహిస్తున్న గౌడ కులాన్ని 100,000 రూపాయల పథకంలో చేర్చకుంటే రాష్ట్ర ప్రభుత్వం గౌడనల ఆగ్రహానికి గురి కావలసి ఉంటుందని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో వివిధ గౌడ సంఘాల ఆధ్వర్యంలో గౌడ కులస్తులు మోపు ముస్తాదులతో మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు ఏగులపు సదయగౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయని గౌడన్నలంత పెద్ద ఎత్తున ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించామని, తీరా రాష్ట్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా గౌడుల జీవన ప్రమాణాలు ఏమాత్రం మారకపోగా వివక్షకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత 60 ఏళ్లుగా ప్రభుత్వాలకు కులవృత్తి ద్వారా ప్రత్యక్షంగా పన్నులు చెల్లిస్తూ ప్రభుత్వాన్ని పోషించే ఏకైక సమాజం గౌడ సమాజమని, అలాంటి గౌడ సామాజిక వర్గం పక్షపాతంతో ప్రభుత్వ నిరాదరణకు గురి కావడం అన్యాయమన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి గౌడులను బీసీ చేతి వృత్తుల వారికి కేటాయించిన 100,000 రూపాయల పథకంలో చేర్చాలని, లేదంటే గౌడ సమాజం నుండి ప్రభుత్వానికి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు గౌడ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అలాగే గత 3-4 రోజుల క్రితం కూడా జూలపల్లి మండలంలో ప్రదీప్ అన్న అశోక్ అన్న ఆధ్వర్యంలో 250 మందితోని అక్కడ ఉన్న ఎంఆర్ఓ గారికి మృతపత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఒక 250 మంది మా కార్మిక మా సోదరులతోని ఇక్కడ రావడం జరిగింది. ఈ 15-20 రోజుల్లో కనుక ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదైతే బీసీలకు 100,000 రూపాయలు కేటాయించిందో అందులో మా గౌడ కులస్తులు కనుక చేర్చకపోతే పెద్ద ఎత్తున పెద్దపల్లి హెడ్ క్వార్టర్లో నేను అమరావతి నిరాహార దీక్ష కూర్చోడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భం మరోసారి తెలియజేస్తున్నాను. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఎందుకంటే ఇప్పటికైనా మా బాధలు చూసి అర్థం చేసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని వెంటనే కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీ గారికి కానీ ఒకటే డిమాండ్ చేస్తున్నాను. అయ్యా, ఇక్కడ ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో 30-35 వేల మంది ఓటర్లు ఉండరు మా గౌడ కులస్తులు. అంటే మా ఓట్లు కావా? ఓన్లీ ఓట్లు అప్పుడే మేము గుర్తుకొస్తున్నామా? ఇవాళ మా గౌడ సోదరులలో ఎంతో మంది తరలకు వెళ్ళాక ఇంటికి వస్తున్నారు రావడం చెప్పి అక్కడ ఉన్న ఆడబిడ్డ కూడా ఇంటికి వచ్చేదాక భయం కొద్దీ ఎదురుస్తున్న రోజులు మా గౌడ కులస్తులలో ఉన్నాయి. ఎందుకంటే ఒక 20-30 ఫీట్ల అంతకంటే ఎక్కువ ఫీట్ల హైట్ ఉన్న ఆ తాడిచెట్టును ఎక్కి అతను అస్తుడో రాడో లేకపోతే ఇవాళ ఏ వార్త చెప్తున్నా అని చెప్పి ఆ ఆడబిడ్డ తల్లి ఇంటికంచెలు ఎదురుచిన రోజులు మాయి. అంత గడ్డు పరిస్థితులు మేము ఉన్నాము. దయచేసి ఇప్పటికైనా స్పందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. పార్టీలకు అతీతంగా మా గౌడ కులస్తులలో ఎవరైతే ఉన్నారో ఇగ్గ ముందనే ముందుకు రండి. దయచేసి పార్టీలు పక్క పెట్టండి. ఫస్ట్ మన కుటుంబం ఇదంటే గౌడ అంటే ఒక కుటుంబ సభ్యులకు అందరం భావిస్తాం. మనకు అందరూ న్యాయం జరగాలని చెప్పి ప్రతి ఒక్కరిని వినియోగించుకుంటున్నాను. ఇప్పటికైనా పార్టీలకు అతీతంగా మీరు అందరూ ముందుకు రావాలని చెప్పి మరొకసారి